ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక హాట్ కాన్స్టెన్స్ ఏదైనా ఉందా అంటే మొత్తం నేషనల్ ఫోకస్ ఏదన్నా ఉందా అంటే అది కుప్పం నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు టీడీపీ ఓట్ షేర్ వచ్చేసి యాభై శాతం వైఎస్ఆర్ సిపి ఓట్ షేర్ వచ్చేసి నలభై మూడు శాతం పడుతుంది లాస్ట్ టైం వచ్చిన యాభై ఏడు ఇప్పుడు యాభై నాలుగు ఉంది టీడీపీ జనసేన కలిపి అంటే ఏంటి అప్రాక్సిమేట్గా మూడు శాతం టీడీపీ జనసేన కూటమి ఓటు తగ్గింది న్యూ ఓటర్స్ ఇది చాలా ఇంపార్టెంట్ పారామీటర్ అండి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ న్యూ ఓటర్సు అరవై మూడు శాతం టీడీపీ ఉంది కానీ కుప్పం విషయానికి వచ్చేసరికి కొంచెం ముస్లిం ఓటు కూడా టువర్డ్స్ కొంత టీడీపీకి షిఫ్ట్ అయినట్టు చూసుకోవచ్చు మాలల్లో నలభై తొమ్మిది శాతం టీడీపీ ఉంటే నలభై తొమ్మిది శాతం వైసీపీ ఉంది నెక్ టు నెక్ ఫైట్ ఉంది నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్ పొలిటికల్ అనలిస్ట్ రాష్ట్ర రాజనీతి స్ట్రాటజిస్ట్ మా యొక్క ఆర్గనైజేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో సర్వేలు చేయడం జరిగింది అందులో నుంచి ఒక నియోజకవర్గంపై విశ్లేషణ చేయడం కోసం అదేదో కాదు మన చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంపై విశ్లేషణ చేయడం కోసం మీ ముందు ఉంచడం కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి నచ్చితే పది మంది షేర్ చేయండి మీకు ఒకవేళ వేరే అభిప్రాయం ఏమైనా ఉంటే ఈ రిపోర్ట్పై మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి నేను స్పందించడానికి ప్రయత్నిస్తాను సో ఇలాంటి అన్ని నూట ఐదు నియోజకవర్గాలలో మేము సర్వేలు చేశాం మీకు ఎవరికన్నా మీ నియోజకవర్గం గురించి సర్వే రిపోర్ట్ కావాలని అనుకుంటే గూగుల్ ఫామ్ ఉంది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ ఫేస్బుక్ డిస్క్రిప్షన్లో మీరు దానిలో మీ డీటెయిల్స్ పంపండి మేము అతి త్వరలో మీకు రీచ్ అవుట్ కావడానికి ప్రయత్నం చేస్తాం సో మనం ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక హాట్ కాన్స్టెన్సీ ఏదన్నా ఉందా అంటే మొత్తం నేషనల్ ఫోకస్ ఏదన్నా ఉందా అంటే అది కుప్పం నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి చంద్రబాబు నాయుడు గారిని ఓడగొట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో తను ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా అక్కడ చాలా గ్రౌండ్ లెవెల్ మైక్రో లెవెల్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు అంతకుముందు భరత్ గారు ఎవరైతే ఉన్నారో అతనికి కుప్పం మున్సిపాలిటీ కానీ లోకల్ బాడీలో కొన్ని సీట్లు గెలవగానే ఇమీడియట్ గా అతనికి ఎమ్మెల్సీ కూడా ఇచ్చి ప్రమోట్ చేయడం జరిగింది ఒక యంగ్స్టర్ గా వన్యకుల క్షేత్రియ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్సీ భరత్ గారు కూడా అక్కడ చాలా అగ్రెసివ్గా గ్రౌండ్లో గ్రౌండ్ లో తన పట్టు సాధించడం కోసం ఇన్ని ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది ఒక బేస్ లైన్ సర్వే చేసుకోవడం జరిగింది మా ఆర్గనైజేషన్ కి అకాడమిక్ ఇంట్రెస్ట్లు చేశాము ఇందులో ఎవరి ప్రమేయం లేదు మా ఓన్ ఫండ్తో చేసాం కాబట్టి మేము పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి మేము ముందుకు వస్తున్నాం ఫస్ట్ కుప్పం నియోజకవర్గంకి వెళ్ళి మనం చూసినట్లయితే ఈ కుప్పం నియోజకవర్గం సర్వే ఫిబ్రవరి ఇరవయో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో మనం చేయడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి మనం టూ పర్సెంటేజ్ శాంపుల్స్ తీసాం రెండు లక్షల ఇరవై మూడు వేల ఓట్లలో మనం టూ పర్సంటేజ్ అంటే ఐదు వేల శాంపుల్స్ తీయడం జరిగింది ఈ మొత్తం శాంపుల్ యొక్క బ్రేకప్ మీరు చూడవచ్చు రిలీజియన్ వారిగా క్యాస్ట్ వారిగా జెండర్ వారిగా ఏజ్ గ్రూప్ వారిగా ఎడ్యుకేషన్ వారిగా వివిధ ప్రొఫెషనల్ గ్రూప్స్ వారిగా కూడా మీరు చూడొచ్చు ఇంత డైవర్సిఫికేషన్ గా శాంపుల్ తీయడం జరిగింది అంతేకాదు మా ఏజెంట్స్ ఎక్కడ కూడా పేపర్ వాడరు వాళ్ళకి ఫోన్ ఉంటుంది ఫోన్ లో మొబైల్ యాప్ ఉంటుంది వాళ్ళు ఏ ఇంటికి వెళ్ళి ఎక్కడ శాంపుల్ తీస్తున్నారో వాళ్ళ గూగుల్ లొకేషన్ ఫోన్ నెంబర్ అంతా మేము రికార్డ్ చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని చాలా మైక్రో లెవెల్లో చేస్తాము సో నౌ కమింగ్ టు స్టాటిస్టిక్స్ విషయానికి వచ్చినట్లయితే సో ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో ఈ రోజు ఎలక్షన్స్ జరిగితే అటు టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు ఇటు వైసీపీ నుంచి ఎమ్మెల్సీ భరత్ గనుక పోటీ చేసినట్లయితే మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు అని మనం అడిగినప్పుడు టీడీపీకి పడుతున్నటువంటి ఓటు యాభై శాతం అండి ఎంత పడుతుంది టీడీపీ ఓట్ షేర్ వచ్చేసి యాభై శాతం వైఎస్ఆర్సీపీ ఓట్ షేర్ వచ్చేసి నలభై మూడు శాతం పడుతుంది కాంగ్రెస్కి వన్ పర్సంటేజ్ బీజేపీకి వన్ పర్సంటేజ్ ఇంకా అన్డిసైడెడ్ ఓటు ఒక వన్ పర్సంటేజ్ ఉన్నది ఇందులో ఇంకా జనసేన ఓటు ఒక నాలుగు పర్సంటేజ్ ఉన్నది అంటే ఈరోజు కనుక ఎలక్షన్ జరిగితే జనసేన ఓటు పక్కకు పెట్టినా కానీ కేవలము వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్యలో చూసినప్పుడు మాత్రం మనకు ఏడు శాతం లీడ్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారన్నది మనం గుర్తించవచ్చు అంటే అప్రాక్సిమేట్ గా ఒక రెండు లక్షల ఓట్లు కనుక పోలైతే పదిహేను వేల మెజార్టీతోటి తోటి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సునాయాసంగా విన్నటువంటి పరిస్థితి ఇలా కుప్పం నియోజకవర్గంలో ఉన్నది సో ఇక్కడ జనసేనకి ఇంకా ఫోర్ పర్సెంటేజ్ ఉంది అన్డిసైడెడ్ ఒక వన్ ఉంది అంటే టోటల్గా ఒక ఫైవ్ పర్సంటేజ్ ఓటు ఈ ఫైవ్ పర్సంటేజ్ ఓటు ఎటు స్వింగ్ అవుతుంది అన్నది చూసుకోవాలి ఇందులో ఈ ఫైవ్కి ఫైవ్ టీడీపీకి స్వింగ్ అవుతే ఇంకా మెజారిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఆ ఫైవ్లో కొద్ది పర్సంటేజ్ వైసీపీకి కనుక షిఫ్ట్ అవుతే మెజారిటీ తగ్గే పరిస్థితి ఉంటుంది అంటే జనసేన ప్రమేయం లేకుంటేనే ఈరోజు టీడీపీ ఏడు శాతం లీడ్లో ఉంది కాబట్టి కంఫర్టబుల్గా విన్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే టూ ఎలక్షన్స్ పోతూ ఉంటే వైసీపీ ఓటు తగ్గుతుంది టీడీపీ ఓటే పెరుగుతుంది ఎందుకంటే వైసీపీ రూలింగ్లో ఉంది కాబట్టి టువర్డ్స్ ఎలక్షన్స్ వాళ్ళకి పెరిగే అవకాశం లేదు అంటే లెన్లెస్ వాళ్ళు మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ ఏమైనా చేసి చాలా గ్రాస్ రూట్ లో మైక్రో ఎలక్షన్ మేనేజ్మెంట్ చేస్తే తప్ప వాళ్ళు పెరిగే అవకాశం లేదు కాబట్టి ఈ రోజు వరకు అయితే కంఫర్టబుల్ గా ఉంది ఏడు పర్సెంటేజ్ తోటి అన్నది మనం గ్రహించవచ్చు ముందు మనం చూసినట్టు జనసేనకు ఉన్నటువంటి ఫోర్ పర్సంటేజ్ అయితుందో ఈ ఫోర్ కి ఫోర్ గనక కూటమిలో భాగంగా జనసేన టీడీపీ కూటమిలో భాగంగా షిఫ్ట్ అయినట్లయితే ఒకవేళ మొత్తానికి మొత్తం షిఫ్ట్ అయినట్లయితే ఫిఫ్టీ ఫోర్ పర్సెంటేజ్ టీడీపీ జనసేన కూటమి స్కోర్ చేసే అవకాశం ఉంది ఈ రకంగా చూసినప్పుడు లెవెన్ పర్సెంటేజ్ లీడ్ లో మనము టిడిపి ఉందని అని చెప్పి చెప్పుకోవచ్చు ఇండివిజువల్గా గా పార్టీ పరంగా చూసినప్పుడు సెవెన్ పర్సెంటేజ్ జనసేన టీడీపీ కూటమి పరంగా చూసినప్పుడు లెవెన్ పర్సెంటేజ్ లీడ్ ఉంది అన్నది మనం ఈ గ్రాఫ్ ద్వారా చూడొచ్చు సో మరి ఇప్పుడు ఉన్నటువంటి సర్వే ప్రకారంగా ఉన్నటువంటి పొజిషన్ మరి బెటర్ పొజిషనా లేదంటే అంత ముందు ఎలక్షన్స్ తో పోల్స్తే వరస్ట్ పొజిషనా అన్నది కూడా మనం ఒకసారి చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు లీడ్ ఉందని మనం అనుకుంటున్నాం కానీ ఇది అంత ముందు కంటే బెటర్ లీడ్ ఉందా వరస్ట్ లీడ్ ఉందా ఎట్లా ఉందన్నది మనము డీటెయిల్గా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఎప్పుడు కానీ ఒక సర్వే రిజల్ట్స్ని అంత ముందు రిజల్ట్స్ కంపారేటివ్గా చూసినప్పుడు మనం లాస్ట్ టూ ఎలక్షన్స్ని మనము బేస్ లైన్గా తీసుకోవడం జరుగుతుంది రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ బేస్ లైన్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ బేస్ లైన్ తీసుకొని మన సర్వే రిపోర్ట్స్ కనుక చూసినట్లయితే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ బేస్ లైన్ లోపల టీడీపీ జనసేనకు వచ్చినటువంటి ఓటు అరవై మూడు శాతం లాస్ట్ ఎలక్షన్స్లో రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి వచ్చినటువంటి ఓటు యాభై ఆరు శాతం జనసేనకు వచ్చినటువంటి ఓటు వన్ పర్సెంటేజ్ ఇప్పుడు మన సర్వే ప్రకారంగా టీడీపీకి వస్తున్నటువంటి ఓటు ఎంత యాభై నాలుగు శాతం వస్తుంది అంటే ఈ ప్రకారంగా చూసినప్పుడు లాస్ట్ టైం యాభై ఆరు ప్లస్ వన్ మొత్తం చూస్తే యాభై ఏడు శాతం ఉంది టీడీపీ జనసేనకి బట్ బల సర్వే ప్రకారంగా యాభై ఏడు లేదు అంటే మీనింగ్ ఏంటి లాస్ట్ టైం వచ్చిన యాభై ఏడు ఇప్పుడు యాభై నాలుగు ఉంది టీడీపీ జనసేన కలిపి అంటే ఏంటి అప్రాక్సిమేట్గా గా మూడు శాతం టీడీపీ జనసేన కూటమి ఓటు తగ్గింది మూడు శాతం లాస్ట్ ఎలక్షన్లతో పోలిస్తే యాభై ఏడు నుంచి యాభై నాలుగు అంటే ఎంత మూడు శాతం మైనస్ ఉంది అంటే ఇక్కడ మనం మైనస్ త్రీ పర్సెంటేజ్ తగ్గిందని చెప్పొచ్చు అంటే ఓవరాల్గా లీడ్ కనపడ్డా కానీ లాస్ట్ ఎలక్షన్స్తో పోలిస్తే మైనస్ త్రీ పర్సంటేజ్లో టీడీపీ జనసేన ఓటు ఉంది గత రెండు ఎలక్షన్లతో కనుక కంపారిజన్లో చూస్తే రెండు వేల పద్నాలుగులో అరవై మూడు శాతం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో యాభై ఆరు ప్లస్ వన్ అంటే అంత యాభై ఏడు ఇప్పుడు మన సర్వే ప్రకారంగా టీడీపీ జనసేన యాభై నాలుగు అంటే ఈ రెండు ఎలక్షన్లతో కనుక మనం చూసినట్లయితే యాభై ఏడు నుంచి యాభై నాలుగుకి పడిపోయింది యాభై ఏడు నుంచి అంటే మైనస్ త్రీ పర్సంటేజ్ అని చెప్పొచ్చు అంటే లాస్ట్ ఎలక్షన్స్తో పోలిస్తే ఈరోజు ఒక మూడు శాతం ఓటు టీడీపీది డిక్లైన్ అయింది అన్నది మనం చూడొచ్చు అదే మీరు రెండు వేల పద్నాలుగు నుంచి కనుక కంపారిజన్ చేసి చూస్తే ఈ రెండు ఎలక్షన్స్ రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడు అరవై మూడు కాస్త ఇప్పుడు యాభై నాలుగు అయింది అంటే మైనస్ నైన్ పర్సంటేజ్ తోటి మనము తగ్గిపోయింది అన్నది మనం చూడొచ్చు అంటే టీడీపీ ఓటు డిక్లైన్ అవుతూ వస్తుంది అంతకుముందు పద్నాలుగుతో పోల్చినప్పుడు తొమ్మిది శాతం డిక్లైన్ అయింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్తో పోల్చినప్పుడు మూడు శాతం డిక్లైన్ అయింది మరి ఆ ఓటు ఎటు పోతుందని చూస్తే రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ ఎంత థర్టీ ఫోర్ పర్సెంటేజ్ మొన్న టూ థౌజండ్ నైన్టీన్ వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ ఎంత థర్టీ నైన్ పర్సెంటేజ్ ఇప్పుడు మన సర్వే ప్రకారంగా వచ్చినటువంటి ఓటు బ్యాంక్ ఎంత ఫార్టీ త్రీ పర్సెంటేజ్ అంటే లాస్ట్ ఎలక్షన్లతో చూస్తే ఇప్పుడు మన సర్వే ప్రకారంగా ప్లస్ ఫోర్ పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్ పెరిగింది వైసీపీకి అంటే ఎంత నాలుగు శాతం ఓటు బ్యాంక్ ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు అంటే నాలుగు శాతం ఓటు బ్యాంక్ వైఎస్ఆర్సిపికి పెరిగింది మూడు శాతం ఓటు బ్యాంక్ టీడీపీకి తగ్గింది అది ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సమీకరణాలు అదే ఇక్కడ చూస్తే ముప్పై నాలుగు శాతం నుంచి నలభై మూడు శాతానికి అంటే అప్రాక్సిమేట్ గా తొమ్మిది శాతం ఓట్ బ్యాంకు మనకు పెరిగినట్టు కనబడుతుంది ఇంతకుముందు ఎంత ఉంది రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సిపి ఓట్ బ్యాంక్ ముప్పై నాలుగు ఉంది ముప్పై నాలుగు నుంచి నలభై మూడు అంటే తొమ్మిది శాతం ఓట్ బ్యాంకు అంటే రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే తొమ్మిది శాతం ఓట్ బ్యాంక్ వైసీపీ కుప్పంలో పెరిగింది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే నాలుగు శాతం ఓట్ బ్యాంక్ కుప్పంలో వైఎస్ఆర్సీపీకి పెరిగింది సో ఇదండి ఓవరాల్గా మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి లీడ్ ఎంత ఇరవై తొమ్మిది శాతం అంటే నలభై ఏడు వేల ఓట్ల లీడ్ వచ్చింది లాస్ట్ ఎలక్షన్లో వచ్చిన లీడ్ ఎంత పదిహేడు శాతం అంటే ఎంత ముప్పై వేల ఓట్ల లీడ్ వచ్చింది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి చూసినప్పుడు పదిహేడు వేల మెజార్టీ తగ్గింది రెండు వేల పంతొమ్మిదికి ఇప్పుడు మన సర్వే ప్రకారంగా ఎంత ఈ రోజు లీడు ఇరవై వేల ఓటు మాత్రమే ఉంది అంటే మళ్ళీ ఒక పది వేలు తగ్గింది అంటే నలభై ఏడు వేల నుంచి క్రమేణా ఇరవై వేలకు పడిపోతుంది లీడు అంటే అప్రాక్సిమేట్గా గా ఒక ఇరవై ఇరవై ఐదు వేల లీడు చంద్రబాబు నాయుడుకి రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే తగ్గుతుందన్నది మనం ఈ సర్వే ద్వారా గ్రహించవచ్చు అంటే ఓవరాల్గా టీడీపీ లీడ్లో ఉన్నప్పటికీ అంత ముందు ఎలక్షన్స్ కంటే ఒక మూడు శాతం ఓట్ బ్యాంకు తగ్గుతుంది రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే తొమ్మిది శాతం ఓట్ బ్యాంకు తగ్గుతుంది అదే వైసీపీ ఓట్ బ్యాంకు లాస్ట్ ఎలక్షన్లతో పోలిస్తే ఇప్పుడు నాలుగు శాతం పెరిగినట్టు అనిపిస్తుంది రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే తొమ్మిది శాతం పెరిగినట్టు కనిపిస్తుందండి ఇదండి ఈ రోజు ఉన్నటువంటి కుప్పం యొక్క పరిస్థితి నువ్వు ఫర్దర్గా వివిధ పారామీటర్స్ వైజ్ కుప్పం యొక్క అనాలసిస్ ఏందన్నది మనం ఫర్దర్గా చూద్దాం సో ఇప్పుడు గా ఆ కుప్పం మొత్తం నియోజకవర్గ స్థాయిలో మనం చూసాం ఇప్పుడు డ్రిల్ డౌన్ చేసి టౌన్ వారీగా మండలాల వారీగా కనుక మనం టీడీపీ ఓట్ బ్యాంక్ చూసినట్లయితే కుప్పం టౌన్లో ఎంత ఉంది యాభై ఏడు శాతం టీడీపీ ఉంటే వైసీపీ ముప్పై తొమ్మిది శాతం ఉంది గుడుపల్లెల్లో యాభై ఐదు శాతం టీడీపీ ఉంటే నలభై మూడు వైసీపీ ఉంది కుప్పం రూరల్కి వచ్చేసరికి యాభై నాలుగు శాతం టీడీపీ ఉంటే నలభై మూడు వైసీపీ ఉంది రామకుప్పంకి వచ్చేసరికి యాభై మూడు శాతం టీడీపీ ఉంటే నలభై నాలుగు శాతం వైసీపీ ఉంది శాంతిపురంకి వచ్చేసరికి యాభై ఒక్క శాతం టీడీపీ ఉంటే నలభై ఆరు శాతం వైసీపీ ఉంది అంటే మీరు చూస్తే అన్ని ప్లేసెస్లలో టీడీపీ లీడే కనబడుతుంది ఎక్కడ కూడా ఒక ప్లేస్లో కూడా వైసీపీ లీడ్ ఉన్నటువంటి పరిస్థితి లేదు హయ్యెస్ట్ ఓట్ బ్యాంక్ చూస్తే కుప్పం టౌన్లో టీడీపీకి ఉంది లోయెస్ట్ ఓట్ బ్యాంక్ చూస్తే శాంతిపురంలో టీడీపీకి ఉందన్నట్టు మనం చూసుకోవచ్చు సో మిగతా అన్ని ప్లేసెస్లలో టీడీపీ జనసేన లీడ్లో ఉందన్నది మనం గ్రహించవచ్చు మహిళల్లో ఎంతుంది ఓట్ షేర్ పురుషుల్లో ఎంతుందని చూసినట్లయితే మహిళల్లోకి వచ్చేసరికి టీడీపీకి ఫార్టీ సెవెన్ ఉంటే వైసీపీకి ఫిఫ్టీ ఉంది త్రీ పర్సంటేజ్ లీడ్ మనం చూడొచ్చు మహిళల్లో అదే పురుషుల్లోకి వచ్చేసరికి యాభై ఎనిమిది ఉంటే వైసీపీకి ముప్పై తొమ్మిది ఉంది అప్రాక్సిమేట్గా నైన్టీన్ పర్సంటేజ్ లీడు మనము ఇక్కడ మేల్లో చూడొచ్చు అంటే మహిళల్లోకి వచ్చేసరికి ఈవెన్ కుప్పం లాంటి కాన్స్టిట్యెన్సీలో కూడా మహిళలు ఇలా వైఎస్ఆర్సిపి పార్టీతో ఉన్నారన్నది మనం గ్రహించాలి ఇదే కాన్స్టిట్యెన్సీ కాదండి రాష్ట్ర వ్యాప్తంగా మేము చేస్తున్న సర్వేలలో ఎక్కడ కూడా మహిళలు ఎక్కువ మోతాదులు అంటే ఎబో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద ఓట్ బ్యాంకు మహిళల్లో వైఎస్ఆర్సిపికి చాలా కనెక్టింగ్లో ఉంది పురుషుల్లో మాత్రం వైఎస్ఆర్సీపీకి లేదు అది అది టీడీపీ వైపు మొగ్గు చూపుతుంది అన్నది మనం గ్రహించవచ్చు సో ఇప్పుడు ఈ ఓటు మహిళా ఓటు సస్టైన్ అవుతుందా లేదా టీడీపీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో మహాలక్ష్మి అని చెప్పి మహిళల కోసం తీసుకొచ్చిన పథకాల వల్ల ఈ ఓటు ఎంత డెంటు పడుతుంది అన్నది మనం ఎలక్షన్ కొంత వెయిట్ చేసి చూడాల్సినటువంటి పరిస్థితి సో ఓవరాల్గా కుప్పంలో కూడా మహిళల విషయంలో టీడీపీ మూడు శాతం వెనకాల పడి ఉందన్నది మనం ఈ గ్రాఫ్ ద్వారా చూడొచ్చు సో ఇప్పుడు యూత్ వారిగా సీనియర్ సిటిజన్స్ వారిగా మిడిల్ ఏజ్ వారిగా ఎవరు ఓటు ఎంత ఉందన్నది మనం అనాలిసిస్ చేసినట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల ఏజ్ గ్రూప్లో అరవై మూడు శాతం టీడీపీ ఉంటే ముప్పై ఐదు శాతం వైఎస్ఆర్సిపి ఉంది ఇరవై ఆరు నుంచి నలభై ఏజ్ గ్రూప్లో యాభై ఏడు శాతం టీడీపీ ఉంటే నలభై శాతం వైఎస్ఆర్సిపి ఉంది నలభై ఒకటి నుంచి అరవై ఏజ్ గ్రూప్లో నలభై తొమ్మిది శాతం టీడీపీ ఉంటే నలభై ఎనిమిది శాతం వైఎస్ఆర్సిపి ఉంది ఎబో సిక్స్టీ ఇయర్స్ లోపల నలభై ఐదు శాతం టీడీపీ ఉంటే యాభై మూడు శాతం వైఎస్ఆర్సిపి ఉంది మనం చూసినట్లయితే ఏజ్ గ్రూప్ పెరిగినా కొద్ది టీడీపీ ఓటు తగ్గుతూ ఉంది అదే వైఎస్ఆర్సిపి ఓటు ఏజ్ గ్రూప్ పెరిగినా కొద్ది పెరుగుతూ ఉంది ఎబో ఫార్టీ ఇయర్స్ లోపల వైఎస్ఆర్సిపికి అడ్వాంటేజ్గా ఉంది టీడీపీకి డిజడ్వాంటేజ్గా ఉంది బిలో ఫార్టీ ఇయర్స్ లోపల టీడీపీకి అడ్వాంటేజ్ వైఎస్ఆర్సీపీకి డిజడ్వాంటేజ్గా ఉంది అంటే ఎబో ఫార్టీ ఇయర్స్ అంటే ఎవరికైతే సంక్షేమం అందుతుందో దాంట్లో మెజారిటీ ఆఫ్ ద ఓటర్స్ వైసీపీ వైపు ఉన్నారు బిలో ఫార్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ లోపల సంక్షేమం అందని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎడ్యుకేటర్స్ కానివ్వండి థింక్ ట్యాంక్ కానివ్వండి ఇంటలెక్చువల్స్ కానివ్వండి నిరుద్యోగులు కానివ్వండి ఉద్యోగాలు రాలేదన్న ఉద్దేశంతో ప్రభుత్వంపై ఏదో ఒక రకంగా అభివృద్ధి జరగలేదన్న ఉద్దేశంతో వాళ్ళు కొంత ప్రోటీడీపీ వెళ్తున్నది మనం చూడొచ్చు న్యూ ఓటర్స్ ఇది చాలా ఇంపార్టెంట్ పారామీటర్ అండి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ న్యూ ఓటర్స్ అరవై మూడు శాతం టీడీపీ ఉంది అంటే ఇక్కడ జనసేన ఫ్యాక్టర్ కూడా ఉందన్నది మనం గ్రహించవచ్చు జనసేన కూడా ఈ ఏజ్ గ్రూప్లో ఒక ఇరవై శాతం ఓటు ఉంది ఆ ఇరవై ప్లస్ టీడీపీకి ఉన్న నలభై కలిస్తే ఓవరాల్గా అక్కడ ఎక్కువ మోతాదులో టీడీపీ జనసేన అన్నది మనం చూస్తున్నాం కాబట్టి ఈ యంగ్ ఏజ్ గ్రూప్ కనుక ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి అధికార పార్టీని ఓడగొట్టాలనే కసి కమిట్మెంట్ కనుక ఒకవేళ పెరిగితే వైసీపీకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఈ సీనియర్ ఏజ్ గ్రూప్ ఏదైతే కోర్ ఓటు బ్యాంక్ ఉందో సంక్షేమం ఓటు ద వైసీపీని డెంట్ కొట్టొచ్చు వాళ్ళు సీనియర్ సిటిజన్స్ నుంచి ఒక ఓటు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తాతను అమ్మమ్మను నాయనమ్మతోటో ఒక ఓటు కనుక స్వింగ్ చేయగలిగితే సో టీడీపీకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది వైసీపీకి చాలా డిజడ్వాంటేజ్ అవుతుంది అన్నది మనం గ్రహించాలి సో ఇదండి ఏజ్ గ్రూప్ వారి యొక్క అనాలిసిస్ కుప్పంలో రిలీజియస్ వారిగా ఎలా ఉంది అన్నది మనం చూస్తే హిందూస్ విషయానికి వచ్చేసరికి టీడీపీకి యాభై తొమ్మిది శాతం ఉంటే ఇక్కడ వైసీపీకి నలభై మూడు శాతం ఉంది హిందూస్ ఓట్ లో అప్రాక్సిమేట్ గా మనకి మనం చూడొచ్చు ఇక్కడ పదమూడు శాతం లీడ్ కనబడుతుంది అదే మనం ముస్లిమ్స్ విషయానికి వచ్చేసరికి నలభై ఏడు టీడీపీ ఉంటే యాభై ఒకటి వైఎస్ఆర్సిపి ఉంది అంటే ఇక్కడ అప్రాక్సిమేట్గా ఫోర్ పర్సంటేజ్ లీడు వైఎస్ఆర్సిపికి కనబడుతుంది సో ఇక్కడికి వచ్చేసరికి మైనస్ ట్వెల్వ్ పర్సంటేజ్ వైఎస్ఆర్సిపికి ఉంది ఏది మన హిందూ విషయంలోకి వచ్చేసరికి అదే ఇక్కడికి వచ్చేసరికి ఫోర్ పర్సంటేజ్ లీడు వాళ్ళకి ముస్లిమ్స్లలో ఉంది ఓవరాల్గా స్టేట్ వైడ్ ముస్లింస్లలో మనం చేస్తున్న వేరే సర్వేలలో వైఎస్ఆర్సీపీకి ఇక్కడ అరవై ఉంటే ఇక్కడ ముప్పై ఐదు నుంచి నలభై శాతం టీడీపీకి ఉంది కానీ కుప్పం విషయానికి వచ్చేసరికి కొంచెం ముస్లిం ఓటు కూడా టూ వర్డ్స్ కొంత టీడీపీకి షిఫ్ట్ అయినట్టు చూసుకోవచ్చు ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే టీ రేషియోలో రేషోలో నడుస్తుంది అప్రాక్సిమేట్గా రేపు భవిష్యత్తులో మరి బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు ఈ ముస్లిం ఓటింగ్ అంతా వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు కొంత గెయిన్ అవుతారని చెప్పి నాకు అనిపిస్తుంది సో మరి ఇప్పుడు జనరల్ గా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏ క్యాస్ట్ వాళ్ళు ఎటు ఉన్నారు అనేది చాలా మంది అడుగుతూ ఉంటారు సో కుప్పం లోపట బీసీలు ఎస్సీ ఎస్టీలు ఎక్కడున్నారన్నది మనం చూస్తే బీసీ ఓటింగ్ కనుక వచ్చినట్లయితే యాభై ఆరు శాతం టీడీపీ వైపు ఉంటే నలభై ఒక్క శాతం వైసీపీ వైపు ఉంది సో అప్రాక్సిమేట్గా బీసీలలో పదిహేను శాతం లీడ్లో మనకి టీడీపీ కనబడుతుంది అదే ఎస్సీలలోకి వచ్చేసరికి యాభై ఒక్క శాతం టీడీపీ ఉంటే నలభై ఏడు శాతం వైఎస్ఆర్సీపీ ఉంది ఇక్కడ ప్లస్ ఫోర్ పర్సంటేజ్ లీడ్ టీడీపీ కనబడుతుంది ఓసీల విషయానికి వచ్చేసరికి యాభై నాలుగు శాతం టీడీపీ ఉంటే నలభై మూడు శాతం వైసీపీ ఉంది ఇక్కడ కూడా అప్రాక్సిమేట్గా పదకొండు శాతం లీడు ఓసీలలో కూడా టీడీపీ కనబడుతుంది ఎస్టీ విషయానికి వచ్చేసరికి యాభై ఎనిమిది టీడీపీ ఉంటే నలభై ఒకటి వైఎస్ఆర్సీపీ ఉంది ఇక్కడ కూడా ఒక పదిహేడు శాతం లీడు టీడీపీ కనబడుతుంది సో ఓవరాల్గా చూస్తే బీసీఎస్సీ ఓసీఎస్టీ అన్నిట్లలో టీడీపీ లీడ్ ఉంది అత్యధికంగా బీసీ ఓసీ ఎస్టీలలో ఎక్కువ లీడ్ ఉంది ఎబో టెన్ లీడ్ కనబడుతుంది కానీ ఒక ఎస్సీలలో మాత్రం ఫోర్ మాత్రమే ఉంది అంటే ఇక్కడ దళితులు కూడా మాదిగా మాల కమ్యూనిటీ వాళ్ళు కూడా టీడీపీకి కేసున్నది మనం ఒకసారి గ్రహించవచ్చు కుప్పం కాన్స్టెన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలు వైఎస్ఆర్సీపీ సిపి వైపుకి అత్యధికంగా ఒక యాభై నుంచి యాభై ఐదు అరవై శాతం వరకు వైఎస్ఆర్సీపీకి ఉన్నారు కానీ ఇక్కడ కుప్పంలో మాత్రం డిఫరెంట్ గా ఉంది కుప్పంలో ఉన్నటువంటి దళితులు మాత్రం టీడీపీ వైపే ఉన్నారు అన్నది మనం ఈ గ్రాఫ్ ద్వారా చూడవచ్చు ఒక డిఫరెంట్ అబ్జర్వేషన్ మిగతాన్ని కాన్సెన్స్లతో పోల్స్తే సో ఇక్కడ మనం క్యాస్ట్ వారీగా మనం చూసినట్లయితే మనము వన్యకుల క్షత్రియులు బీసీలలో ద హైయెస్ట్ క్యాస్ట్ వచ్చేసి కుల క్షత్రియులు ఇక ఇదే సామాజిక వర్గం నుంచి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడున్న ఎమ్మెల్సీ భరత్ వచ్చేసి వన్యకుల క్షత్రియుల నుంచి ఉన్నాడు ఇక్కడ చూస్తే యాభై ఒక్క శాతం టీడీపీ జనసేన ఉంటే నలభై ఐదు శాతం వైఎస్ఆర్ సిపిని మనం చూడొచ్చు ఇక్కడ కూడా కుల క్షత్రియులలో కూడా అప్రాక్సిమేట్ గా ఆరు శాతం లీడు టీడీపీకే ఉంది అదే వాల్మీకి వస్తే అరవై శాతం టీడీపీ ఉంటే ముప్పై ఆరు శాతం వైఎస్ఆర్సిపి యాదవ కుర్మాకి వస్తే యాభై నాలుగు శాతం టీడీపీ ఉంటే నలభై నాలుగు శాతం వైఎస్ఆర్ సిపి గాండ్ల కులానికి వస్తే యాభై ఐదు శాతం టీడీపీ ఉంటే నలభై రెండు శాతం వైఎస్ఆర్సిపి గౌడ్స్లలో నలభై ఆరు ఉంటే నలభై ఎనిమిది వైఎస్ఆర్సిపి ఇంకా మిగతా క్యాస్ట్లన్నీ మీరు ఇక్కడ జూమ్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు ఎంత ఎక్కడ ఉందన్నది అదే ఓసీల విషయానికి వచ్చరికి కాపు బలిజల్లో యాభై ఐదు శాతం టీడీపీ ఉంటే నలభై నాలుగు శాతం వైఎస్ఆర్సిపి ఉంది అదే కమ్మ విషయానికి వస్తే డెబ్బై నాలుగు శాతం టీడీపీ వైపు ఉంటే ఇరవై శాతం వైఎస్ఆర్సీపీ వైపు ఉంది రెడ్లల్లో నలభై ఆరు శాతం టీడీపీ ఉంటే యాభై ఒక్క శాతం వైఎస్ఆర్సిపి ఉంది ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఏంటంటే జనరల్గా రెడ్డి కమ్యూనిటీలో యాభై ఒకటి నలభై ఆరు అని అంటే జస్ట్ ఐదు శాతం మాత్రమే వైఎస్ఆర్సీపీ లీడ్లో ఉంది వేరే కాన్స్టెన్సీలలో ఒక డెబ్బై శాతం రెడ్డి ఓటింగు వైఎస్ఆర్సీపీకి పోతే ఒక ఇరవై ఇరవై ఐదు మాత్రమే టీడీపీకి వచ్చేది కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉంది ఇక్కడ డెబ్బై శాతం రెడ్డి ఓటింగు లేదు వైఎస్ఆర్సీపీకి ఇక్కడ కేవలం యాభై శాతమే ఉందన్నది మనం గ్రహించవచ్చు ఖమ్మాస్లో కూడా ఇక్కడ కూడా డెబ్బై నాలుగు టీడీపీకి ఉంటే ఇంకా ఇరవై మాత్రం వైఎస్ఆర్సీపీ వైపు ఉందన్నది కూడా మనం గ్రహించవచ్చు అదే మనం మాలా మాదిగా వచ్చినట్లయితే మాలల్లో నలభై తొమ్మిది శాతం టీడీపీ ఉంటే నలభై తొమ్మిది శాతం వైసీపీ ఉంది నెక్ టు నెక్ ఫైట్ ఉంది అదే మాదిగల్లో యాభై ఆరు శాతం టీడీపీ ఉంటే నలభై రెండు శాతం వైసీపీ ఉంది సో మాదిగల్లో ఎక్కువ శాతం టీడీపీకి ఉండడం వల్ల ఓవరాల్ దళితుల్లో టీడీపీ లీడ్ వస్తుంది అన్నది మనం గ్రహించవచ్చు అదే ఎస్టీ విషయానికి వచ్చేసరికి చాలా చిన్న ఓటు అదే ముస్లిం విషయానికి వచ్చేసరికి నలభై ఏడు టీడీపీకి ఉంటే యాభై ఒకటి వైఎస్ఆర్సీపీకి ఉంది ఇప్పటివరకు మనం విశ్లేషించినట్టు కుప్పం నియోజకవర్గంలో ఈ రోజు ఎలక్షన్స్ జరిగితే టీడీపీ యాభై శాతం వైసీపీ నలభై మూడు జనసేన నాలుగు శాతం జనసేనను పక్కకు పెట్టి చూస్తే ఏడు శాతం మెజార్టీ తోటి ఇవాళ టీడీపీ గెలిచే పరిస్థితి ఉంది అదే జనసేనని కనుక కలుపుకొని మొత్తానికి మొత్తం కలుపుకొని చూస్తే ఒక పదకొండు శాతం తోటి టీడీపీ జనసేన గెలిచే పరిస్థితి ఉంది కాకపోతే అంతకుముందు వచ్చినట్టు నలభై వేలు ముప్పై మెజార్టీ అయితే కుప్పంలో లేదు మెజార్టీ ఈసారి చంద్రబాబు నాయుడికి తగ్గబోతుంది నలభై వేల నుంచి ఇరవై వేలకు పడిపోయేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒక పదిహేను నుంచి ఇరవై వేల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది అంటే పెద్ద మెరాకిల్స్ జరగకపోతే మాత్రం చంద్రబాబు నాయుడే గెలిచే పరిస్థితి ఉంది ఏమైనా మిరాకిల్స్ జరిగితే మనం చెప్పలేము సో ఓవరాల్గా ఇదండి కుప్పం యొక్క అనాలిసిస్ ఐ హోప్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఒపీనియన్ గా తెలియజేయండి దానికి నేను రిప్లై ఇస్తాను సో మీరు ఒకవేళ వేరే కాన్సెన్స్లో సర్వేలు కావాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి మేము త్వరలో మీతో కాంటాక్ట్లోకి వస్తాం సో ఇదండి కుప్పం యొక్క అనాలిసిస్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జాహింద్ హింద్